నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో అక్రమంగా నిల్వ ఉంచిన 50,000 విలువ చేసే నిషేధిత గుట్కాలను పోలీసులు స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. రాబడినటువంటి సమాచారం మేరకు ఒక వీడియో వచ్చింది. ఆ వీడియో బేస్ చేసుకుని మా ఎస్ఐ గారు ఆయన టీము అందరూ కలిసి దామరమడుగు వెళ్ళి పంచాయతీ ఆఫీస్ దగ్గరటువంటి సురేష్ అనే అతను చిల్లర కొట్టు ఉంది. ఆ చిల్లర కొట్టున చాటుమాటుగా తెల్లటి బస్తాల్లో సుమారు ఒక 3 బస్తాలకి నిషేధిత గుట్కాలు అమ్ముతూ ఉన్నాడు. అతను రెడీ హ్యాండ్గా పట్టుకొని అతను ఇచ్చినటువంటి కన్ఫెషన్ మేరకు మరలా నెల్లూరులోని 2 టవర్ లిమిట్స్కి వెళ్ళి అక్కడ రంగారావు అనే వ్యక్తికి ఉన్నటువంటి ఒక ఇంటిలో ఒక 2 బస్తాల వరకు ఈ యొక్క గుట్క సీజ్ చేయడం జరిగింది. నెల్లూరులోని వేదాయపాల లిమిట్స్లో మహేంద్ర అనేటువంటి గుట్క డాన్ ఒక అతను ఉన్నాడు. అతను ద్వారా రంగారావుకి, రంగారావు దగ్గర నుంచి సురేష్కి, సురేష్ దగ్గర నుంచి దామరమడుగులో ఉన్నటువంటి ప్రతి చిల్లర కొట్టుకి ఈ చాటుమాటుగా వస్తున్నవి. ఈ మధ్యనే మహేంద్రాని 5th టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. అతను కూడా తర్వాత పీటీ వారెంట్లో మేము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. గతంలో కూడా ప్రెస్ మీట్లో కూడా చెప్పాము, ఆయన వీడి యొక్క వ్యవహార శైలి మార్చుకోలేదు. అందువల్ల ఏంటంటే ఈ అరెస్ట్ అయిపోయిన వెంటనే వీరిపైన సస్పెక్ట్ షీట్లు కూడా తెరుస్తూ ఉన్నాం. కొంటే కూడా ఆరోగ్యం పోరాడుతుంది కాబట్టి ప్రజలు రిక్వెస్ట్ చేస్తున్నా, ఇటువంటి వారిని ఎంకరేజ్ చేయొద్దు. మీకేదన్నా సమాచారం తెలిస్తే మాకు తెలియపరచడం కోరుతున్నాం.